దేశానికి స్వాతంత్ర్యం కోసం పోరాడిన పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య షబ్బీర్ అలీ అన్నారు. దుబ్బాక ఉపఎన్నికల్లో భాగంగా నార్సింగి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ తరపున వారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప వేరే అభివృద్ధి నార్సింగి పట్టణంలో కనిపించడం లేదంటూ ఓటర్లకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నార్సింగ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోవర్ధన్, కాంగ్రెస్ నాయకులు యాదగిరి యాదవ్, వివిధ గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇంటింటి ప్రచారం ప్రారంభం చేశాం. సుబ్బిరెడ్డి గారు ఇంకా మిగతా ఇన్ఛార్జ్ అందరూ కూడా వచ్చారు. ఈ ఎన్నిక ఒక పరీక్ష, ఈ ఎన్నిక ఒక చంపదెబ్బ కావాలని జనం కోరుకుంటారు. ఎందుకంటే చెప్పిన మాట ఏది కూడా చేయని ఏకైక వ్యక్తి కేసీఆర్. ఇతరులు ఇచ్చేది మార్కెట్లో పోతే 1100 1300 ఉంది, 1850 పైన ఉండాలి. అట్లాగే పత్తి ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నది, దాని ధర మరి 3500 3600 ఉంది. మొక్కజొన్నలు వద్దని పత్తి వేయించినాం, 60 లక్షల ఎకరాలలో వచ్చింది ఈ సంవత్సరం. ఇక ఇంకా 2 రోజుల్లో ముందట ఉన్నది ముసుర్ల పండుగ. 6 సంవత్సరాలు అయిపోయింది, ఒక్క ఇల్లు కట్టేయలే కేసీఆర్, ఒక్క ఇల్లు కట్టేయలే కాంగ్రెస్ పార్టీ. 10 సంవత్సరాల్లో 54 లక్షల ఇల్లు కట్టించింది ఇంద్రమ్మ ఇల్లు, వీడు ఒక్కడు కట్టియలే. ఒక్కడికి ఒక ఊరిలో ఒక జాబ్ రాలే. ఇంతమంది పిల్లలు చదువుకుని వచ్చినారు, అది లేదు. వ్యవసాయం పండించిన దానికి లక్ష్మయ్య గారు చెప్పింది కాకుండా ముఖ్యంగా మొక్కలు పండించడం, మనం మళ్ళీ మొక్కలు కొనడట. మొన్ననే నిజామాబాద్లో బిడ్డను ఓడగొడితే మళ్ళీ ఇప్పుడు బిడ్డను వెనుకకెళ్ళి వెనుక తలుపులకెళ్ళి 100 కోట్లు ఖర్చు పెట్టి బిడ్డను గెలిపించుకొచ్చండి. అంటే కొడుకు బిడ్డ అల్లుళ్ళు మేనల్లుళ్ళు వాళ్ళే నా కుటుంబం. తెలంగాణ బిడ్డ ఒక్కడు లేదా? తెలంగాణకు త్యాగం చేసిన ఒక్కడికి ఇవ్వవా? ఆ గవర్నమెంట్ కావాలన్నా ఈ గవర్నమెంట్ కావాలన్నా మనకు చెప్పండి. కాంగ్రెస్.